పిఠాపురంలో ప్రముఖ గణేష్ దేవాలయమైన కోటగుంబం సెంటర్ జై గణేష్ ఆలయంలో జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 4వ రోజున స్వామివారికి లక్ష గరిక పూజను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా కరోనా వైరస్ నివారణ జరగాలని గణపతి హోమం విశేషంగా జరిపించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ ప్రధాన అర్చకులు మైలవరపు రామకృష్ణాచార్యులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మైలవరపు అవినాష్, మైలవరపు రాము, భమిడిపాటి దత్తు, వేద పండితులు వారణాసి భార్గవ శర్మ, హనుమంతాచార్యులు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కోటగుంబం సెంటర్లో వేయించేసిన జగన్నేశ్వర స్వామివారి దివ్య నవరాత్రి మహోత్సవం జరుగుతున్నాయి. అదేవిధంగా నవరాత్రిలో 4వ రోజైన వేళ స్వామివారికి పాలతో అభిషేకం చేయడం జరిగింది, పంచామృత అభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా కరోనా వ్యాధి మన దరిదాపుల్లో రాకుండా యావత్ ప్రపంచంతో కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి సంకల్పంతో ఈరోజు లక్ష్మీ గణపతి యాగం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆయుష్ హోమం, ధన్వంతరి హోమం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు ఎంతో సహకరిస్తున్న పిఠాపురం శాసన సభ్యులు పెండిన ధర్మబాబు గారు, అలాగే పార్లమెంట్ సభ్యులైనటువంటి వంగా గీత విశ్వనాథ్ గారికి, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున కార్యనిర్వహణాధికారి అయినటువంటి రణమూర్తి గారు, CHP రణమూర్తి గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది.